నెక్స్ట్ మరొక అవధాని గారు ఈరోజు మనతో ఉన్నారు, రాంభట్ల పార్వతీశ శర్మ గారు. పద్య విద్యలో ఆరితేరారు, 16 ఏళ్లకే మొట్టమొదటిసారిగా అష్టావధానం చేసి ఇప్పటి వరకు 73 అష్టావధానాలు చేసి, అంటే మహామహాల్ పెద్ద మనుషులతోటి, మాడుగుల్ గారితోటి, నాగఫణి శర్మ గారు, గరికపాటి గారు, మెడసాని మోహన్ గారు, కడిమిళ్ళ వారు, ఇలాంటి పెద్ద మనుషులతోటి చాలా అవధానాలు చేసి, తర్వాత అష్టావధానం చేసి అనేకమైనటువంటి ఓడియన్స్ లో దేశ విదేశాల్లో కూడా అవధానం చేసి ఈరోజు మామూలుగా అండర్ గ్రాడ్ లో సైన్స్ చదివినా కానీ తర్వాత భాష మీద ఉన్నటువంటి మక్కువతోటి తెలుగులోను తర్వాత సంస్కృతంలోను ఎంఏ చేసి అక్కడికి ఆగకుండా తెలుగు ప్రాచీన పంచకావ్యాలు వాటి ఔన్నత్యం అనే దాని మీద, ఔచిత్యం అనే దాని మీద పరిశోధన కూడా చేసి అనేకమైనటువంటి ఆ పుస్తకాలని, అపార జ్ఞానాన్ని కూడా అవపాసన పట్టి మనతో ఉన్నారు ఈరోజు రాంభట్ల పార్వతీశం శర్మ గారు. అట్లాంటాలో ఆయన అవధానం చేసినప్పుడు ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ అనమాట, దాంతో ఒక పిచ్చకరాలుగా చేశాను నేను. అప్పుడే సార్కి నవయుగ అవధాని అనే పేరు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈరోజు పార్వతీశ శర్మ గారు మనతోటి తల్లి వినికి అని ఆదిభట్ల నారాయణ దాస్ గారి పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు. ఆదిభట్ల నారాయణ దాస్ గారి గురించి జొన్నవిత్తుల గారు ఒక మంచి పద్యంలో చెప్పారు, వాణి హంసపై విహరించే అని, అది అందరికీ తెలుసుంటుంది. దాంట్లో ఆదిభట్ల నారాయణ దాస్ గారి చిరుతల సవ్వడి నా తెలుగు అని చెప్పారు, ఎంత చక్కగా చెప్పారో అసలు ఆదిభట్ల నారాయణ దాస్ గారు కానీ, లేకపోతే ఆ పద్యం కానీ, ఈరోజు తల్లి వినికి అనే పుస్తకం కానీ అద్భుతమైన పుస్తకం అండి. ఆఫ్ టు యూ రాంభట్ల గారు. ధన్యవాదాలండి. నమస్సభాయ్. హంస బుక్ అండ్ మూవీ క్లబ్ వారు ప్రత్యేకంగా ఈ పుస్తక సమీక్షలు, ఇంకా సంస్కృతంకి సంబంధించినటువంటి, సంస్కృతికి సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహించడం ఎంతో విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ఈ అఖిలమ్మునందు పరమేశ్వరుడెట్టులు నిండియుండును, ఆ అఖిలమ్ము వచ్చి తన యందున నుండెన ఆదిభట్ట నారాయణ దాసులో హరికథాకృతి భారతి సర్వశిల్ప విద్యాయుతి సంస్కృత అంధ్రములయాకృతి అయి పెరమూర్తులై మరిన్. ఈ జగత్తంతా ఈశ్వరమయమని మనకు తెలుసు, ఆయన లేకపోతే నశ్వరమే అవుతుంది. కాబట్టి హరికథా రూపంలో భారతీదేవి, సంస్కృత ఆంధ్రాల రూపంలో ఒక ఆకృతి దాల్చి ఆదిభట్ల నారాయణ దాసు గారిగా అవతరించిందా అన్నట్లుగా ఉందటండి. ఎంత చక్కని ఉపమానం! ఆనాటి ప్రభుత్వ ఆస్థాన కవి, అప్పటికే జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నారాయణ దాస్ గారి గురించి చెప్పినటువంటి విషయం. ఎవరి నారాయణ దాస్ గారు? ఎస్వి జోగారావు గారు అంటారు, ఒక పండితోద్దండు దండుడొక యుద్ధ ఒక మహాసమ్రాట్టునొక మహర్షి. ఎన్ని గుణాలండి! చివరికి మహర్షి అన్నారు ఒక్క మాట చాలు. చిన్ననాటి కాలంలో ఏనాడు పాఠశాల విద్య నేర్చుకుని ఒక వ్యక్తి, ఆ తరువాత పాఠశాల విద్యతో పాటు సంస్కృతికి సంబంధించిన, భాషకు సంబంధించిన, శాస్త్రాధ్యయనకు సంబంధించిన, కళలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసాలు చేసి వాటిలో ఆరితేరినటువంటి మహామనీషిగా గుర్తింపు తెచ్చుకుని బహుగ్రంథకర్తగా శతాధికమైనటువంటి గ్రంథాలు రాసి అష్టభాషా ప్రవీణుడు అనిపించుకున్నటువంటి మహాభాషా శాస్త్రవేత్త, ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి హరికథా పితామహులు, సంగీత సాహిత్య స్వరబ్రహ్మ, పంచముఖీ పరమేశ్వర అని పరమ భాగవతులుగా పిలువబడినటువంటి ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఏదో అప్పటి శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు విజయనగరం జిల్లా బలిజిపేటకు దగ్గరలో ఉండేటువంటి అజ్జాడ అన్న ఊర్లో పుట్టడం వల్ల, అలాగే హరికథలో ఎంతో మంది శిష్య పరంపరని తీర్చిదిద్దడం ద్వారా ఆయన శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు అన్న పేరుతో విశ్వవిఖ్యాతి పొందుతూ వచ్చారండి. 1864లో ఆయన లక్ష్మీ నరసంబ అలాగే వెంకట చైనులు అనేటువంటి దంపతికి సంతతిగా జన్మించారు. హరికథలు చెప్పారు, హరికథా పుస్తకాలు వెలువరించారు, తనదైన ముద్రను వేసుకున్నారు. సంస్కృత కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు, అనువాద గ్రంథాలు, గద్య కృతులు, ఇంకా రూపకాలు అన్నింటినీ మించి ఆయనకి ఎంతగానో ఇష్టమైనటువంటి అచ్చ తెలుగు కావ్యాలు, అనువాదాలు కూడా చేశారు. ఈ కావ్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తారస్థాయి.
అష్టభాషా ప్రవీణుడు అనుకుంటే అటు సంస్కృతం, తెలుగు, ఇంకా ఆంగ్లం, తమిళ, కన్నడ, మలయాళ, ఉర్దూ, పారసీక భాషలు. ఇలా ప్రతి భాషలను ఆచార్యత్వాన్ని కేవలం అభినవేశం సంపాదించడమే కాదు, ఆచార్య పీఠాన్ని అధిష్ఠించగలిగినంత నిష్ణాతులైనటువంటి వారు అని వారి చరిత్రను చూస్తే, వారి మీద వచ్చినటువంటి గ్రంథాలను చూస్తే మనకు ఆ కాంటెంపరీస్ చెప్పినటువంటి విషయాలను బట్టి అర్థమవుతుంది. అనువాద గ్రంథాలు, అందులో తల్లి వెంకి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర నిషిధను చూసినటువంటి వారు అవసాన దశలో రమారమి 1943-45 ప్రాంతంలో 2-3 సంవత్సరాల పాటు ఆయన ఈ తల్లి వెంకి అన్న గ్రంథాన్ని రాశారట. ఆ తర్వాత గుంటూరు వారి ద్వారా ఇది దాసుభారతి అని 1974 ముద్రితమైంది, చాలా సంవత్సరాల తర్వాత. ఏమిటి పుస్తకం అంటే, మనకి ఈరోజు ఎంతో నాకు ఆనందం కలుగుతుంది ఈ వేదికలో మాట్లాడడం. ఎందుకు అంటే అచ్చతెనుగు భాష గురించి మాట్లాడుతున్నాను, రెండవది అచ్చతెనుగులో అవధానిగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గురువుగారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి ముందు మాట్లాడే అవకాశం లభించింది. అలాగే మాట్లాడుతున్న అంశం ఏమిటి అంటే లలితా సహస్రనామం అచ్చాంధ్ర వివృతి. అంటే ఆచ్ఛికము అనే ఒక భాష ఉంది, తెలుగు భాష కన్నా అది కొంచెం వేరేగా ఉంది. ఆ భాషలో లలితా సహస్రనామం సంస్కృతంలో చెప్పిన భాషకి వ్యాఖ్యానము లేదా వివరణ అని అర్థమండి. దాన్ని తల్లి వెంకి అని అన్నారు ఆయన. తల్లి అంటే శ్రీమాత అని అర్థంలో, అంబా అని అర్థంలో, వెంకి అంటే ఆకర్ణము, వినడము, స్తోత్రం చేయడం అనే అర్థంలోను తల్లి వెంకి అని పేరు పెట్టినట్లుగా మనకు అనిపిస్తుంది. వెంకి, వినికి, వినుకలి, ఇలా తెలుగు అచ్చతెలుగులో చాలా పదాలు మనకు కనిపిస్తాయి. ఏమిటి అచ్చతెలుగు? ఎప్పుడో నన్నయ్య గారు కాలానికి, ఆ తర్వాత కాలానికి సంబంధించి సంస్కృత భాషతోనే ప్రారంభించి సంస్కృతమా అన్నట్లు శ్రీనాథయుగం అంతా నడుస్తున్నప్పటికీ మధ్య మధ్యలో జాను తెలుగు, అలాగే దేశీ భాష అని కొన్ని పదాలతో మాండలిక లేదా ప్రాంతీయ భాషగా కొంత తెలుగుని అక్కడ కావ్యాల్లోను, కొన్ని ద్విపద మొదలైన దేశీయ ఛందస్సుల్లోను వాడుకోవడానికి అనుకూలమైనటువంటి గ్రంథాలుగా ఆనాటి కవులు తీర్చిదిద్దారు. ఇంకా వ్యాకరణం రాసేటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్కరు మన భాషలో తెలుగు భాషను తీసుకుంటే అందులో సంస్కృత ప్రమేయం ఉన్న పదాలు కొన్ని అని, సంస్కృత ప్రమేయం లేని పదాలు కొన్ని అని, అన్యదేశీయాల నుంచి వచ్చిన పదాలు కొన్ని అని చెప్పుకుంటూ వచ్చి అచ్చతెనుగు, దేశీయము అనే రెండు భాగాలు ఉన్నాయని కొంతమంది చెప్పినప్పటికీ చెన్నై సూరి గారు దేశీయము అంటే దేశీయ ఛందస్సు, ప్రాంతీయ భాష, మన దగ్గరే పుట్టిన భాష, ఎలాంటి ప్రమేయం లేని భాష, మనకు మాత్రమే సంబంధించిన భాష అని కొన్ని నిర్ణయాలు చేసి చూపించారు. అలాంటి పదాలని తీసుకుని అలాంటి అచ్చతెలుగులో అందరికీ కూడా మన తెలుగు రావాలి, మన తెలుగు సొంత భాష ఏదుందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. ఈరోజు తెలుగు అంటే సంస్కృత ప్రమేయం ఉన్నదే కాదు, లేదా వివిధ భాషల దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి పదాలతో కూడుకున్నటువంటి భాషే కాదు, సంకీర్ణ భాష కాదు, మణిప్రవాల భాష కాదు అని చెప్పేటువంటి ఉద్దేశంతో ఎంతో ప్రచలితంగా సమాజంలో, లోకంలో ఆర్ష విజ్ఞాన ద్రష్టలు తీసుకొచ్చినటువంటి ఈ లలితా సహస్రనామాలను వారు తెలుగులోకి అనువాదం చేయాలి అని అనుకున్నారు. అంతకుముందు విష్ణు సహస్రనామాన్ని కూడా వారు చేశారు, అచ్చతెలుగులో అనువాద గ్రంథాలు చాలా చేసి ఉన్నారు. వెన్నుని 1000 పేర్ల వినుకలి, వెన్నుని 1000 పేర్ల వినుకలి అన్నారండి ఆయన విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం. అలాగే ఇప్పుడు తల్లి వెంకి అని అన్నారండి లలితా సహస్రనామ వ్యాఖ్యానం. ఎందుకు దీని గురించే చెప్పారు అంటే వారు చెప్పింది అవసాన దశలో 80 ఏళ్ళు పైబడి ఆ తర్వాత ఈ గ్రంథాన్ని చేత పెట్టుకున్నారు ఆయన అనువాదం కోసం. దీన్ని బ్రహ్మ విద్య అన్నారండి. అదేమైనా బ్రహ్మ విద్య అని అంట మన లోకంలో. ఏమిటి బ్రహ్మ విద్య అంటే శ్రీ గాయత్రి ఉపాసన. గాయత్రి రెండు రకాలుగా ఉంటుందిట సంప్రదాయంలోకి వెళ్ళి చూస్తే, ఒకటి ప్రకట విద్య, రెండవది గుప్త విద్య. శాస్త్రోత్రంగా తండ్రి తన కొడుకు 8 సంవత్సరాలు వచ్చాక 8 సంవత్సరాల వయసులో ఉపదేశించే విద్యని ప్రకట గాయత్రి అని అంటారు. అలాగే శాస్త్రాధ్యయనం చేస్తాడు ఆ కొడుకు, ఎంతో విజ్ఞతను సంపాదించాలనుకుంటాడు, ఒక కోరిక, జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాసతో ఎవరో ఒక గురువుని, తగిన గురువు దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహంతో మరొక విద్యని పొందుతాడు. ఆ విద్యే లలితా విద్య. ఇది రెండవ రూపమైనటువంటి గుప్త గాయత్రి అని సంప్రదాయంలో వ్యవహారం. ఈ విద్యకు వయసుతో సంబంధం లేదు. మొదటి విద్యకి 8 సంవత్సరాలనో తర్వాతనో కొంతమంది చేయాలనో ఏదో నియమాలు ఉన్నాయి. కానీ విద్యల్లోకి ఎలా ఉత్తమ విద్య ఏది అని అంటే శ్రీ విద్య అంటారు. అంటే మరి ఆ విద్యకు ఆ పరదేవతను ఉపాసించాలి అంటే ఆ ఉపాసనకు ప్రధానమైనటువంటి ప్రత్యేక ఏమైనా ఉందా అంటే వెంటనే శ్రీచక్రం అని అంటారు. ఈ రెండూ కూడా ఆర్షధర్మంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాయి. మనం ఒక్కసారి సంస్కృతి వైభవంలోకి వెళ్ళి చూస్తే ఎన్నో జన్మలెత్తుతాము,
ప్రతి జన్మలోనూ పాప పుణ్యాల పాళ్లను బట్టి మనం కర్మను అనుభవిస్తుంటాము, తర్వాత జన్మలో వాటి బట్టి అవి ఉంటూ ఉంటాయని ఆశ్వధర్మం చెప్తుంది. మరి అలాంటి ఎన్నెన్నో జన్మల్లో ఎక్కడో ఒక చోట కొంచెం చిత్తశుద్ధి ఉంటే, అలాంటి చిత్తశుద్ధి ద్వారా ఎంతో గొప్పదైన ఈ శ్రీ విద్య మీద ఆసక్తి కలుగుతుందట. అంటే కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కరికో శ్రీ విద్య మీద ఆసక్తి కలిగి, ఉపాసనకు కూడా అనుగ్రహం కలిగి, దాన్ని వివరించి దాన్ని విచారించి మళ్ళీ తర్వాత తరానికి అందించేటువంటి శక్తి కలుగుతుంది అంటే, అందులో ఒకరిగా మనం నారాయణ దాస్ గారిని చూస్తే వారి ఔన్నత్యము అలాగే వారి దీక్ష ఈ శ్రీ విద్యోపాసనలో మనం గ్రహించవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి గ్రంథం ఏంటి? శ్రీ విద్యోపాసన చేయాలనంటే గైడెన్స్ అనేటువంటివి ఒకటి ఉండాలి కదా, ఎలా వెళ్ళాలి, దీని తర్వాత ఏది ఉంటుంది అంటే, సంప్రదాయంలో దీన్ని గుణనిక అన్నారండి. గుణనిక రూపంగా ఈ లలితా రహస్యనామాలు మనకు ఎక్కువగా లోక ప్రసిద్ధిలో లలితా సహస్రనామాలు అని అంటారు. కానీ శ్రీ విద్య చేయాలంటే గుణనిక రూపంలో ఉన్నటువంటి లలితా రహస్యనామాలనే మనం జాగ్రత్తగా గమనించాలి అని చెప్పారు. బ్రహ్మాచార్యులు వారు అంటారు, అవిద్యానామంత స్థిమిర మిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తబక మకరంత శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్టామురరిపు వరాహస్య భవతి. ఎన్నో జన్మలెత్తుతుంటాం, ఇది జన్మ జలధి. గుణనిక అంటే ఒక దండలాగా, ఒక ఆవృతంగా, పునః పునః పునరపి జననం పునరపి మరణం అంటే మళ్ళీ మళ్ళీ జరిగేదని అర్థం. అలా మళ్ళీ మళ్ళీ జరిగేటువంటి ప్రక్రియ మూలంగా, మనం పారాయణ ప్రక్రియ మూలంగా జరిగేటువంటిది శ్రీ విద్యోపాసన అని తెలుసుకోవాలట. ఇందులో అంటారు, పవిత్రమైనటువంటి పాదధూళి చాలు మన శ్రేయస్సుని, ఆ అమ్మ ఈ ప్రాపంచిక స్థితి నుండి ముక్తుల్ని చేయడానికి ఎలా అనుగ్రహిస్తుంది అని సౌందర్య లహరిలో చెప్పారు. సరే, ఏదో సహస్రనామం అంటే 1000 అనే సంఖ్య కాకుండా శతము అన్నా సహస్రము అన్నా అనేకమనో లేకపోతే అనంతమో లెక్కకు మించో అనే అర్థాల్లో మనం స్వీకరించాలి. అంతటి మహిమాన్వితమైనటువంటిది లలిత రహస్య లేదా సహస్రనామావళి. దాన్ని దాసుగారు అచ్చ తెలుగులో వ్యాఖ్యానించారు. ఇందులో కొన్ని పద్యాలు ఉన్నాయి. పాడుకోవడానికి మనకు అందరికీ అందుబాటులో ఉన్న లలితా సహస్రనామావళికి వ్యాఖ్యానం ఏది అంటే, ఈ తెనుగు వెంకి తల్లి వెంకి అండి, గేయ రూపంలో ఉంది అన్నారు. గేయాలు అని అంటే ఇవో స్టాంజాల రూపంలో ఉంటుంది అని అర్థం కాదు. ఆయన ఈ గ్రంథరచనకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాతిపదిక కూడా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. అచ్చ తెలుగులోనే ఎందుకు ఇది రాస్తున్నాను, సంస్కృత భాషలో అది ఉంది, అచ్చ తెలుగులో నేను దీన్ని ఎందుకు రాస్తున్నాను, ఈయన అష్టభాషా ప్రవీణుడు కదా, ఉమర్ ఖయ్యామ్ను తెలుగు తీసుకొచ్చి పెట్టారు, అలాగే సంస్కృతంలో ఉన్న తెలుగులోకి, తెలుగులో ఉన్న సంస్కృతంలోకి మిగిలిన భాషలోకి అనువాదం చేశారు, మరి అచ్చ తెలుగులో ఎందుకు రాస్తున్నారు అని అంటే, ఆయనకి విశేషమైనటువంటి ప్రేమ వాత్సల్యం అచ్చ తెలుగు అంటే. మొలకలేతదనము తల్లిరుల నవకంబు మొగ సోగదనము పువ్వు తావి. మృదువుగా ఉండేటువంటి విషయాలు, మధురంగా ఉండే విషయాలు చెప్తున్నారు ఆయన. తేనె తీయదనము తెన్గునకేగాక పరుష సంస్కృత ఆఖ్య భాషకేది అంటారు నారాయణ దాస్ గారు. మొలక లేతతనం, అప్పుడే మొలకలు వచ్చాయండి, అవి లేతగా ఉన్నాయి, ఆ లేతదనాన్ని ఒకసారి చూడండి. తల్లిరుల నవకం అంటే పల్లవాలు, చిగుళ్ళు ఇలా వచ్చాయి. ఇక్కడ నవకము అంటే సంస్కృతంలో నూతనము లేదా 9 అని అర్థం కాకుండా నవకము అన్నది కూడా అచ్చ తెలుగు పదమే అనట. నవకము అంటే ఇక్కడ మృదుదనం అని చెప్పారండి, మృదుత్వం అంట, చాలా సున్నితంగా ఉండడం అంట. అలాగే మొగ్గ సోగదనం, మొగ్గ ఎంత అందంగా ఉంటుందంటే చూడడానికి గాలేస్తాలో అటు ఇటు ఊగుతూ. అలాగే పువ్వు తావి, మధురమైనటువంటి ఏదో గుబాళింపు మనకు వస్తూ ఉంటుంది. తేనె తీయదనం, అందులోనే ఉండే మకరందం. ఇలాంటివన్నీ కూడా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అంటాను చూసారా, అది ఆత్మీయంగా అనుభవైక్యవేద్యమైనటువంటివి కేవలం తెలుగు భాషకే ఉన్నాయి, మిగిలిన భాషల్లో ఎక్కడున్నాయి. అందుకనే దీన్ని అచ్చ తెలుగు భాషలోకి తీసుకొస్తున్నాను అని అన్నారు. అంతకుముందు జాను తెనుగు అన్న పదం విన్నాం, ఇప్పుడు అచ్చ తెనుగు అన్న మాట విన్నాం, కానీ ఈయన నాటు తెనుగు అనే ఒక కొత్త ప్రయోగం చేశారు. నాటు తెనుగు పలుకు నుడి అనే ప్రయోగాలు చేశారండి. గ్రంథరచన పద్ధతిని జాగ్రత్తగా మనం చూస్తే ఇందులో ప్రతి నామానికి సంబంధించి, లలితా సహస్రనామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని ప్రారంభమైంది అనుకోండి, మొదటి శ్లోకంలో ఇన్ని నామాలు ఉన్నాయి, ఒక్కొక్క నామానికి కొంత వివరణ ఇవ్వడం, తర్వాత ఆ నామ జపాన్ని లేదా ఆ నామం వినడం ద్వారా, ఆ నామాన్ని పారాయణ చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితం కూడా తర్వాత వివరించడం, ఆ తర్వాత లలితా సహస్రనామానికి చక్కని ఆ ఫలితాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లే ఫలితాన్ని పొందుతారు అన్నది కూడా ఉపాసకులకు సంబంధించి చెప్పడం, విశేషాలు ఏమైనా ఉంటే ఆ విశేషాలను కూడా వివరించడం, ఇలా ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఎందువల్ల దీన్ని స్తుతి గ్రంథము అన్నారు. స్తోత్రము అంటే పొగడడం,
కీర్తన చేయడం అనే అర్థంలో అన్నమాట. అమ్మవారి నామాలను కీర్తించేది కదా. అందుకని ఇందులో నారాయణ దాస్ గారి ధ్యేయం ఏమిటి అంటే పాడుకోవడానికి అది అనుకూలంగా ఉండాలి. కీర్తన అంటే అసలే వారు సంగీతంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వారు. మనం గట్టిగా మాట్లాడితే మొట్టమొదటిసారి మహారాజా సంగీతంలో సంగీత కళాశాల కాకుండా పాఠశాల పెట్టినప్పుడు అప్పట్లో పూసపాటి వారు వీరు ప్రిన్సిపాల్ గా అక్కడ ఉన్నారు. అందు వీరికి కొలీగ్స్ గా అప్పట్లో ద్వారం వారు పనిచేశారని విన్నాం. ఘంటసాల వారు ఇప్పుడు ఈనాటి కాలంలో పాటలు ఆలపిస్తున్నటువంటి వారు సుశీల గారు ఇలాంటి వాళ్ళందరూ ఆ సంగీత పాఠశాల నుంచి వచ్చినటువంటి వారే. దానికి మొట్టమొదటి ప్రాచార్యులుగా పనిచేసినటువంటి వారు సంగీతంలో నిష్ణాతులైనటువంటి దాస్ గారు. అందుకనే ఈయన ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన గ్రంథం రాస్తున్నప్పటికీ ఒక ఛందస్సులో రాస్తున్నప్పటికీ విడిచిపెట్టలేదండి. పాడుకోవడానికి అనుకూలంగా ఉండాలి అనుకున్నారు. దానికి ఏది బాగుంటుంది అంటే మంజరి ద్విపద అని తెలుగులో ఉంది. ద్విపద అంటే మళ్ళీ దానికి ప్రాస ఉంటుంది, అప్పుడు భావస్వేచ్ఛ కొంత తగ్గుతుంది ప్రాస పాటించడం. అలా అక్కర్ లేకుండా అవే ఎత్తి అవే గణాలతో ప్రాస లేకుండా మంజరి ద్విపద అని పేరుంది. దానికి కూడా ఈయన అచ్చ తెలుగులో పేరు పెట్టి దాన్ని చెండు, మల్లె చెండు అంటాం కదండి, ఒక శాఖ వేరు చేయబడిందని. అలాంటి చెండ్లు అంటే మంజరి ద్విపదలు. ఇక్కడ ఈ చెండు ఉంది, ఒకటవ చెండు, రెండవ చెండు, మూడవ చెండు అని టెక్నికల్ గా దాన్ని కాయినైజ్ చేసి ప్రత్యేకంగా అచ్చ తెలుగులో ఉన్నటువంటి పదాలని ఆయన ఉపయోగించారండి. అంటే ఛందస్సు పాడుకోవడానికి అనుకూలంగా ఉండాలని ఎందుకు తీసుకున్నారు అంటే అమ్మవారు కీర్తన చేయడం ముఖ్యం. చాలా చోట్ల పాడుట 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 అనే పదాన్ని ఆయన వాడారు ఇందులో కూడా అనమాట. అందువల్ల మంజరి ద్విపద ఛందస్సును తీసుకున్నారు. ఇందులో రెండే పాదాలు ఉంటాయి, ప్రతిపాదంలో రెండో అక్షరనేమో ఏదో ప్రాస ఉండాలి అనేటువంటిది లేదు కాబట్టి సునాయాసంగా ఉంటుంది. దీన్ని దేశీయ ఛందస్సు అని అంటామండి. సరే పుస్తకంలోకి మనం వెళదాం, సమయం అవుతోంది కాబట్టి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుంఠ సంభూత దేవకార్య సముజ్యత ఇలా మనకి శ్లోకాలు ఒక 1000 వరకు కనిపిస్తాయి. అంటే అందులో నామాలు 1000 వరకు కనిపిస్తాయి. అందులో మొదటి శ్లోకంలో ఈ ఒక్క శ్లోకాన్ని చూసుకుంటే 5 నామాలు ఉన్నాయండి. ఈ 5 నామాలకు ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. శ్రీమాత అంటే శ్రీ అంటే లక్ష్మి అనో ఐశ్వర్యమనో సంపదనో లేదా శుభాన్ని కలిగించేదనో ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మాత అంటే తల్లి, చక్కగా చూసేది, అన్నిటి జగజ్జనని అని అర్థాలు ఉన్నాయి. సాధారణంగా మనం చేసుకునే అర్థాలు అంతే కదా, ఎల్ల కల్ములకు పుట్టిలు, ఎల్ల కల్ములకు పుట్టిలు, అన్ని సంపదలకు కూడా పుట్టినిల్లు, పుట్టినింటి లాంటిది. ఎల్ల కల్ములకు పుట్టిలు గట్టు పట్టి పర్వతరాజ శాపస్యం శ్రీ పార్వతి అని సంస్కృతంలో ఉన్నదాన్ని తీసుకువచ్చి గట్టు పట్టి అన్నారు ఈయన. గట్టు అంటే కొండ, పట్టి అంటే కూతురు. కొడుకైనా కావచ్చు కానీ ఇక్కడ మనం అర్థాన్ని కూతురుగా చెప్పుకుంటాం. కాబట్టి గట్టు పట్టి, ఎల్ల కల్ములకు పుట్టిలు గట్టు పట్టి కనిపించి పొంద్రోవ కనబరుచు తల్లి. అందరినీ తల్లి ఏం చేస్తుంది అండి అంటే జాగ్రత్తగా పెంచుతుంది, మంచి తోవలో ఉండేలా చూస్తుంది. కనిపించి పెంద్రోవ కనబరుచు తల్లి వరవుల చేకులువన్ బడువేల్పు. వరవులు అంటే సేవకులు, దాసులు, కింకరులు, ఎవరైతే ఆవిడని ఉపాసిస్తారో వాళ్ళు, వాళ్ళందరి చేత కూడా ఎంతగానో కొలువబడేటువంటి దేవత. ఇలా మన ప్రారంభించారండి. అంటే ఒక నామానికి ఆయన ఇంచుమించుగా 4-5 పాదాల్లో మంజరి ద్విపదలను చెప్పినటువంటి సందర్భాలు, 10 పాదాల్లో మంజరి ద్విపదలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా 1000 నామాలకి ఇంచుమించుగా సగటున మనం 4-5 పాదాలు వేసుకుంటే ఆ రచన ఏమాత్రం అవుతుందో మీరు చూడండి. 5000 పాదాలకు మించినటువంటి వివరణ మనకు ఈ గ్రంథంలో కనిపిస్తుంది. శ్రీ మహారాజ్ఞి గొప్ప పదవి నేలు గుబ్బలి పట్టి. గొప్ప పదవి మీద ఉన్నామ్మా, గుబ్బలి పట్టి, ఇక్కడ గుబ్బలి అన్న అంతే కొండ లేదా దిబ్బ అని అర్థంలో. 16 వంతుల బరగు నిండు నెల. అమ్మవారు పూర్ణ కళ్ళతో అరలారుతున్నటువంటి చంద్రబింబంతో ఉన్నటువంటి అని అర్థంలో. 16 వంతుల బరగు నిండు నెల రాక పూర్ణ బింబం అనమాట చంద్రుడు. అలా రాశారు శ్రీమత్ సింహాసనేశ్వరి నెర సరిగద్దియన్ నెలకును వేలుపు. సంపూర్ణంగా ఉన్నటువంటి మంచి సింహాసనం మీద కొలువు తీరున్నటువంటి తల్లి. నెర సరిగద్దియన్ నెలకును వేల్పు నింగి నేల నేలు నిడుగట్టు పట్టి. ఆకాశాన్ని భూసామ్రాజ్యాన్ని ఏలేటువంటి పర్వతరాజు కుమార్తె, చిదగ్నికుండ సంభూత, కణద కణక నుండి కలగిన వేల్పు చెప్పదర ముఖాని జేజేలమిన్న. చిదగ్నికుండ సంభూత మనస్సు నుంచి ఆవిర్భవించినటువంటి దాన కణుకు, మనం కణికలు, నిప్పు కణికలు అని అంటాం కదా. అలా
జ్వలన శిఖల నుంచి పుట్టినటువంటి దాన అడియరి వల్లవంతలన చెడు తల్లి అడియరి అడియరి అన్నానండి అంటే సేవకులు దాసులు వలవంతలన చెడి తల్లి వాళ్ళు ఏ బాధలు ఉన్నా వాటిని తగ్గించేదానా తీర్చేదానా కొలుచువారల మేలు కొల్పెడి మినుకు ఒక జ్యోతి స్వరూపాన్ని నువ్వు ఎవరైతే నిన్ను కొలుస్తారో వాళ్ళని ఎప్పుడూ కూడా జాగ్రత్త అవస్థలో ఉంచుతావు మేల్కొల్పుతూ ఉంటావు దేవకార్య సముద్యత వేల్పుల పలి నెరవేరింపవేల్మి దేవతలు ఏవైతే పనులు చేయాల్సి ఉంటుందో వాటన్నిటినీ కూడా బీజప్రాయం నుంచి సమాప్తి వరకు కూడా నువ్వే ఉంటావు సుమా అని చెప్పడం ఇవి ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి వివరణ అండి. కొన్ని పాదాలు మనం నామాలు చూసినట్లయితే ఒక పాదం పూర్తిగా కూడా నామమే కనిపిస్తూ ఉంటుంది లలితా సహస్రనామాల్లో. అది ఎలా అంటే తాటంకయుగళీభూత తపనోడుపు మండల, ఇది చాలా ప్రసిద్ధమైంది లలిత సహస్రనామంలో. తాటంకయుగళీభూత తపనోడుప మండల తపన ఉడుప మండల అంటే సూర్యచంద్రుల్నే ని కుండలాలుగా కలిగిన దాన చెవి కమ్మలుగా కలిగిన దాన అని అర్థంలో మనం మామూలుగా మాట్లాడుకుంటే ఆయన ఏమన్నారు చూడండి, ఎండ దొర నెలల నిరుతం మెలందు కమ్మలుగా దాల్చుగట్ట ఆడుపడుచు ఆడుపడుచు అన్నారు. ఎవరా ఆడుపడుచు? గట్ట ఆడుపడుచు అంటే పర్వతరాజుకు పుట్టినటువంటి ఓ అమ్మాయి నువ్వు చెవితమ్మలుగా ఏం ధరిస్తావో తెలుసా, సూర్యుడిని ఎండ దొర అన్నారండి. సూర్యుడు ఎండ దొరట, చంద్రుడు నెల. మనకు తెలుసు నెల మాసము చంద్రుడు నెలగో పిలుస్తాం, నెల తాల్పు అంటే ఈశ్వరుడు అని. ఇలా ఎండ దొర నెలల నిరుతమ్మలందు కమ్మలు గదాల్చుగట్ట ఆడుపడుచు. ఇంత పెద్ద పెద్ద వాటిని చిన్న చిన్న పదాలను తీసుకువచ్చి ఈయన అనల్పమైనటువంటి భావాన్ని అల్పాక్షరాల్లో చూపించారు అని చెప్పచ్చు. దుర్గా అనేటువంటి కొన్ని క్రిటికల్ ఎనాలిసిస్ ఉన్నాయండి ఇందులో. దుర్గా అనే ఒక పదం ఉంది. ఈయన బహుభాషావేత్త, వివిధ శాస్త్రాలు తెలుసుకునే వ్యక్తి, మంత్రశాస్త్రం దగ్గర నుంచి వైద్య శాస్త్రం వరకు కూడా ఆయుర్వేదంలో కూడా నిష్ణాతులు కాబట్టి దుర్గా అనేటువంటి నామానికి శబ్దశాస్త్రం ప్రకారం ఒక నిరూపణ చేశారు. మన వాక్కు అనేటువంటిది ఈ స్ఫోటవాదం అని ఒకటి ఉంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి. ఇలా శాస్త్రానికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు ఈయన తన వివరణలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ నామం ఏమిటి, ఆ నామం ఇచ్చేటువంటి విశేషాలు ఏంటి, ఆ నామానికి సంబంధించి అమ్మవారి వైభవం ఎలా ఉంటుంది, చివరికి ఆ నామం జపించిన వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఇది కదా అనుకున్నాం ప్రణాళిక ఎలా వేశారని. ఇడుమలోర్చిన వారికే చిక్కు వేల్పు. దుర్గా దుర్గా అంటే ఒక అర్థం చెప్పాలి అని అంటే ఒక శబ్దానికి యోగిక అర్థం, యోగార్థం, రూఢార్థం, యోగిక రూఢము అని ఇలా ధ్వని శాస్త్రంలో మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ఏ రకంగా మనం దీన్ని చూసుకున్నా దుర్గేన గమ్యతే దుర్గా, చాలా కష్టపడి చేరుకోదగినది అని అర్థం సంస్కృతంలో వ్యుత్పత్తి. దాన్ని తెలుగులో తీసుకొచ్చారు చూడండి, అందులో అచ్చ తెలుగులో, మామూలు తెలుగు కూడా కాదు. ఇడుములోర్చిన వారికే చిక్కు వేల్పు. ఇడుములు అంటే కష్టాలు, వాటిని ఓర్చుకున్న వాళ్లకు మాత్రమే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. అలాంటి దేవత ఎప్పటికిన్ తొమ్మిదేండ్ల ఈడు చెలి. ఇది చూడండి ఎంత బాగుందో. దుర్గా అన్న పేరు ఎవరికి పెడతారు అని అంటే ఆ పదం, ఆ పేరు ఇదేమి సూచిస్తుంది అని అంటే తొమ్మిదేళ్ల బాలికను దుర్గా అని పిలవాలి అన్నది ఒక విషయం అనమాట. ఆ విషయాన్ని నాకు చెప్తున్నారు, ఎప్పటికిన్ తొమ్మిదేండ్ల ఈడు చెలి. దేవతలు ఎప్పుడు త్రిదశులు, 30 ఏళ్ల వాళ్ళే ఎప్పుడు అని చెప్పినట్లుగా దుర్గా అన్న పదానికి అర్థం ఏమిటి అంటే ఎప్పుడు 9 ఏళ్ళు ఉండేటువంటి ఒక బాలిక. సమత పర్వు ముచ్చటలూరు పడచు, సమర్థ అంటాం లేదా సమరత అన్నారనమాట ఆయన, అంటే బాల్యావస్థను సూచించేది. ముచ్చటలూరు పడుచు ఎంతో ముచ్చటగా ఉండేది, కాల్ద్రొక్కు కాని ముగతి. ఇది మరీ విశేషంగా ఉంది జాగ్రత్తగా చూస్తే, కాల్ద్రొక్కు కాని ముగతి అని ఒక పదం ఆడారండి దుర్గ గురించి చెబుతూ, అంటే అమ్మవారి వైభవంలో భాగంగా అనమాట. ఇది కాలు త్రొక్కుట అంటే ఇది కాలు తొక్కడం, కాలు మట్టడం కాదండి. మనం పరిణయం పాదపీడనం అంటాం, అంటే పాదపీడన కాళ్ళు తొక్కితే పెళ్లి అవ్వడం అనేటువంటిది సంప్రదాయంలో విశేషం. కాలు త్రొక్కు కాని ముగతి, ఇక్కడ ముగతి అంటే ముత్తైదు అని అర్థం అంట. అంటే వివాహిత కాదు, కాలు త్రొక్కు కాలేదు, పెళ్లి కాలేదు, అయినప్పటికీ ఆవిడ ముత్తైదువా అనే విశేషాన్ని నేను చెప్తున్నాడు అనమాట. కాల్ద్రొక్కు కాని ముగతి మెట్ట బొట్టే. మెట్ట అంటే మళ్ళీ ఇక్కడ కొండ, బొట్టే అంటే కూతురు అని అర్థం. అలాగే మగవా నేను ఎరుగదా మల దొర పిల్ల. మల అంటే కొండ, ఆ మల దొర అంటే పర్వతరాజు, పిల్ల అంటే ఆవిడ కూతురు, ఆయన కూతురు. ఆద శేతనుడుల కందని అంకు. మనకి 3 రకాల పనులు చేయగలమండి మనం, మనస్సులో చేతుల చేతల ద్వారా, మన కర్మల ద్వారా, లేదా మాట్లాడడం ద్వారా. వాటిని
మనం మనోవాక్ కర్మలు అని అంటాం. ఈ మూడింటికి కూడా దుర్గా అనేటువంటి ఆ దేవత అందదట. మానసికంగా ప్రయత్నం చేసినా, మనం చేసే ఉపాసన కర్మల ద్వారా ప్రయత్నించినా సరే, లేదా ఎన్నో రకాల సంకీర్తనల ద్వారా గానీ ఒక్కొక్క దేవత ఓ రకంగా అనుగ్రహం చేస్తుంది. కానీ ఈ మూడింటికి కూడా మనకు అనుగ్రహించని వశం కానిటువంటి దేవత ఎవరు అంటే ఈ దుర్గా అని చెప్పడం. కానీ చివరికి ఒకవేళ ఎవరికైనా వశమైతే గనక, ఎవరినైనా అనుగ్రహిస్తే గనక, ప్రసన్నురాలైతే గనక, వరవు కోట వల్లే కాపాడు వేల్పు, కోటలాగా వాళ్ళని రక్షిస్తుంది. దుర్గం అంటే కోట అండి, అందుకే అందుకే కోటలాగా వాళ్ళని రక్షించేటువంటి వేల్పు అన్నాడు అనమాట. వరవులు అంటే ఈ దాసులు, లేదా ఎవరైతే అవన్నీ స్తుతిస్తారో వాళ్ళు అని చెప్పడం అనమాట. ఇలా యోగికార్థం చెప్పడం, ఇలాంటి విశేషాలన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే మరొక సిద్ధాంతాన్ని ఇందులో జనరల్ గా లలితా శాస్త్రనామంలో వచ్చేది, వీరు వీరుకున్నటువంటి పాండిత్య దగ్గరతో దాన్ని అచ్చ తెలుగులోకి ఎలా తీసుకొచ్చారు అన్నది చెప్పి నేను ముక్తాయింపు పలుకుతానండి. మనకు లోకంలో స్ఫోటవాదం అని ఒకటి ఉంది. అదేమిటి అంటే మాటలు పుడుతున్నాయి. ఈ పుడుతున్నటువంటి మాటలు మన భాషాశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినా సరే, ఇది నాభిస్థానం నుంచి ఒక రకమైనటువంటి వాయువు బయలుదేరుతోంది. ఆ శబ్దం ప్రయాణించి హృదయస్థానం నుండి, కంఠస్థానం నుండి, నోటిలో ఉండేటువంటి అవయవాల ద్వారా బయటకు వస్తోంది. ఆ తర్వాత లౌకికమైనటువంటి శబ్దంగా అది పరిణమిస్తుంది, వింటున్నాం. ఈ విషయాన్నే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని స్ఫోటాయనుడు చెప్పాడు సిద్ధాంతంలో. అలాగే వ్యాకరణంలో కూడా కొన్ని సూత్రాల్లో మనకు కనిపిస్తుంది, పాణినీయంలో వాటిలో. ఈ మొదటి రెండు పరా పశ్యంతి అనేటువంటి దశల్లో శబ్దం, అక్కడ కూడా శబ్దం ఉంటుంది, ఎవరో యోగులు మాత్రమే దాన్ని గుర్తించగలరట. ఆ తర్వాత దశ మధ్యమ దశ. ఆ మధ్యమ దశలో ఉపాసకులు మాత్రమే శబ్దాన్ని గుర్తించగలరట. చివరిది వైఖరి, మనం అందరం మాట్లాడుతున్న మామూలు మాటలు. ఈ మామూలు మాటలన్నీ నేను మాట్లాడితే, భాష తెలిస్తే కనీసం శబ్దం వినబడుతుంది, భాష తెలియకపోయినా శబ్దాలు గుర్తించగలుగుతారు. సో ఆ రకంగా ఈ వైఖరి దశలో మాత్రమే మనం మాటలని శబ్దాలను గుర్తించగలం. ఆ విషయాన్ని ఆయన చెప్తున్నారన్నమాట. ఈ రెండు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. అమ్మవారి పరంగా చెప్తున్నారు, అలాగే స్ఫోట శాస్త్రానికి సంబంధించి ఆ శబ్దం ఎక్కడ పుడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది, అలా ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని ఏమని పిలవాలి అన్న విషయాలను కూడా మరొక వైపు సమన్వయం చేస్తూ శ్రీదాస్ గారు తన అనువాదంలో నిరూపించారండి. పరా మూలాధార చక్రంలో ఉంటుంది కుండలిని దాని స్థానం, మూలాధార చక్రంలో. దీన్నే నాదం అని అంటారన్నమాట. బొడ్డులో ననా పయ్యిడెందమున మెడయడా, బొడ్డులో ననా పయ్యిడెందమున మెడయడా, పలు తెరంగుల వెల్వడు పల్కు నిల్వు, పరువులన్ వరుపులన్ హాయిగా పలికించు వేల్పు. పరావాకు, మనసులో ఆలోచన కలగాలి, మనం మాట్లాడాలి అని. ఒక్కొక్కసారి మనం మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటాం, బయటికి మాట రాదు. అలాంటి సందర్భాల్లో అది ఎక్కడుంటుంది అని అంటే, నాభిస్థానం నుంచి. ఏమిట్రా గట్టిగా మాట్లాడరా, నాభి నుంచి రావాలి స్వరం అని అంటూ ఉంటాం. అంటే నాభిస్థానంలో అది ప్రారంభమై మూలాధార చక్రం ద్వారా బయటికి అలా వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉన్నటువంటి స్థానం గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. బొడ్డు పై సుడి, తర్వాత పశ్యంతి. బొడ్డు దగ్గర ఉండేటువంటి స్వాధిష్టాన చక్రం అని అంటాం మనం యోగ శాస్త్రంలో. ఆ స్వాధిష్టాన చక్రం దగ్గర పశ్యంతి వాకు, లేదా పశ్యంతి స్వరూపం బయలుదేరుతుందట. బొడ్డు పై సుడి వినన్ భువని రవలి, అక్కడ చూస్తే జాగ్రత్తగా ఆ శబ్దం తెలుస్తుంది. తనలో ఉన్నత అనయంత యుగను వేల్పు, అమ్మవారికి ఇది ఎలా వర్తిస్తుంది అని అంటే, పశ్యంతి అంటే సంస్కృతంలో చూడడం, చూపుకు సంబంధించిన అంశం. అమ్మవారు ఏం చేస్తుంది అంటే, మొత్తం ప్రపంచం అంతా తనలోనే ఉంది కాబట్టి తనలో తానే అది చూస్తూ ఉంటుంది, ప్రపంచాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది అని అర్థంలో చెప్పారు. అడియరన్హా ఇగ నలరించు చేచే, దాసులందరినీ కూడా రక్షించేటువంటి ఆవిడ అని పశ్యంతి అన్నారు. ఇక మధ్యమావాక్కు, మధ్యమావాక్కు అంటే బొడ్డు స్థానంలో బయలుదేరి హృదయాన్ని దాటి కంఠస్థానానికి వచ్చింది అనమాట. అక్కడ మధ్యమావాక్కు అని అన్నారు ఆ స్థానాన్ని. ఆ మధ్యమనికి సంబంధించినటువంటి ఆవిడ మధ్యమ అన్నారు. ఈయన చూడండి ఎంత చమత్కారంగా చెప్పారు, రెండు విషయాలకు మధ్యస్థానాన్ని, మూడు విషయాలకు మధ్యస్థానాన్ని, అలా ఒక్కొక్క విషయానికి మధ్యస్థానాలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చారండి. సాధారణంగా నింగి నేల మధ్యలో ఉన్నామని అంటాం, అలాగే ఉన్నవాడు లేనివాడు మధ్యలో ఉన్నవాడు, అలాగే అసత్యము సత్యము ఈ రెండింటి మధ్య సత్యము చెప్పకుండా అలా అని చెప్పి అసత్యం ఆడకుండా తప్పించుకుని తిరిగేవాడు. వీటి విషయ గురించి ఆయన చెప్తున్నాడనమాట. నింగి నేలనడి చెలువారు వేల్పు మధ్యస్థానంలో ఉంటుంది, కల్మిలేరు ములనల్మ కాడు జేజే ఆ రెండిటికి మధ్యలో ఉంటుంది, నిక్కము కళ్ళ రెంటికి నట్ట నడుము ఆ స్వరూపిణి ఆవిడ, తర్వాత నడిమి రవలినుడి పల్లికెడు నిలువు. ఇది శబ్దానికి సంబంధించి ముందు మూడు కూడా అమ్మవారిని గురించి చెప్పాడు. నడిమి రవలి అంటే మధ్యమ స్థాయిలో ఉండేటువంటి పల్లికెడు నులువు
నిలువు నులివు అంటే శబ్దించడం, టు సౌండ్ అని అర్థంలో వాడే అనమాట. సగటుగా నందరిన్ సాకెడు తల్లి, ఆ రకంగా ఇక్కడ చూడండి, సగటుగా మధ్యమా అంటే సగటుగా అందరిని సాకెడు తల్లి, ఏదో ఎక్కువనో ఏదో తక్కువనో లేకుండా అందరినీ రక్షించేటువంటి వెలుపు అని అర్థంలో ఆయన ఈ గ్రంథంలో వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల గంభీరమైన అర్థాలు ఉన్నాయి. నన్నయ్య గారు లాంటి వాళ్ళే భారతాన్ని అనువాదం చేసేటప్పుడు ఎక్కడెక్కడ బీజ అక్షరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని అలా విడిచిపెట్టారు మూలాన్ని. అలా అనువాదం చెయ్యకుండా అనేక స్థుతుల ఒగడిన అని ఏవో రెండు మూడు మాటల్లో మాత్రమే అనువాదం చేసి మంత్రశాస్త్రానికి సంబంధించిన విషయాలను ఎక్కడా కూడా తెలుగులోకి అనువాదం చెయ్యలేదు. కారణం ఏమిటి అంటే వాటికి ఆ గౌరవం ఉండాలి, వాటిని అందులోనే నేర్చుకోవాలి, ఆ గురుముఖంగానే వాటిని తెలుసుకోవాల్సిన ఆవశ్యకం ఉంది అని వారి అభిభాషణ అన్నమాట. ఆ అభిమతాన్నే గౌరవిస్తూ దాసుగారు సంప్రదాయ పద్ధతిలో కొన్ని చోట్ల విశేషంగా ఉండేటువంటి వాటిని చెప్పకుండా చిన్న చిన్న వ్యాఖ్యానాలు మాత్రం చెప్పుకుంటూ వచ్చారన్నమాట. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత లాంటి కొన్ని నామాలు ఉన్నాయి. వీటి చోట మన సంప్రదాయంలో గురుముఖంగా మాత్రమే కొన్ని నేర్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి, వాటిని గురుముఖంగా తెచ్చుకుంటారు. గ్రంథం ముఖంగా మంత్రం ఒకరి నుంచి ఒకరు ఉపదేశాలు పొందరు. ఆ రకంగా వీటిని విడిచిపెట్టారు అని పుస్తకాన్ని చదువుతుంటే మనకు అనిపిస్తుంది. ఇక ఫలశ్రుతి ఉంటుంది చివరిలో. ఫలశ్రుతి అంటే అది చదవడం ద్వారా మనకేం లభిస్తుంది, మనకేం జరుగుతుంది? ఏదైనా అంతే, ఎక్కడ చదివినా సరే ఫలశ్రుతి అనేటువంటిది బ్రహ్మాండాంత పురాణ అంతర్గతంగా ఉన్నటువంటి లలితా సహస్రనామంలో కూడా ఫలశ్రుతి ఉంది. ఆ రకంగా ఈయన అచ్చ తెలుగులో ఫలశ్రుతి చెప్తున్నారు. వేల్పు నుడుల తల్లి వెయ్యి పేరులు తెలిసి వినికి సలుపు తగు విన్నాని ఎవడో. ఎవరైతే ఈ వెయ్యి నామాలు తెలుసుకుని పఠిస్తారో, తెలుసుకుని అర్థాలు తెలుసుకుని చదువుతారో, విన్నాని ఎవడో వింటూ ఉంటాడో, తొలి పలుకుల నోట దొర్లించినంత కోడికలీరేర్చు గుబ్బలి పట్టి. కొంతమంది చదువుతారు కదా, అందువల్ల పారాయణ చేసేవాడు ఎవరో వినేవాడు గాని శ్రోత గాని లేదా పఠిత గాని వాళ్లకు కోరికలీడేర్చు గుప్పలి పట్టి. ఇవి ఇష్టకామ్య ఫలసిద్ధి. చాలా చోట్ల కొన్ని కొన్ని ఏవో కామ్యములు తీరాలి అని అంటే కొంతమంది సుందరకాండ పారాయణం చేస్తారు, కొంతమంది విరాట పర్వ పారాయణం చేస్తారు, అలాగే లలితా సహస్రనామ పారాయణం, విశ్వ సహస్రనామ పారాయణం, శివమహిమ స్తోత్ర పారాయణం, ఇలా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ రకంగానే ఎవరెవరికి ఏ ఏ కామ్యములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమ్మవారు తీర్చుతుంది అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా అక్కడ ఒక క్లాజ్ పెట్టారు, ఎందుకు తీరుస్తుందండి ఇవన్నీ సంస్కృతంలో చదువుకుంటే తీరుస్తుంది, అచ్చ తెలుగులో చదివితే ఎందుకు తీరుస్తుంది అని సందేహం ఎక్కడ కలుగుతుందో అని. తెరగంట్ల నుడిగాని తెంగునంగాని, తెరగంట్లు అంటే దేవతలు అని అర్థం అచ్చ తెలుగులో, తెరగంట్ల నుడి అంటే సంస్కృత భాష అని అర్థం. తెరగంట్ల నుడిగాని తెంగునంగాని తనుగొల్చు వారిన తల్లి కాపాడు. నీ లక్ష్యం ఏమిటి అంటే అమ్మవారిని పూజించడం కదా, భాష ఏదైతేనే అమ్మవారికి అర్థమవుతుంది అని ఆయన అక్కడ ఒక తీర్మానం చేసినట్లుగా, ఒక శాసనం చేసినట్లుగా చివరిన ఫలశ్రుతిలో చెప్పారండి. ఏదానికైనా విష్ణునామ సహస్రాచ శివనామైకం ఉత్తమం, శివనామ సహస్రాచ దేవ్యానామైకం ఉత్తమం అన్నట్లు ఒక నామం తర్వాత ఒక నామం శ్రేష్టతను అని చెబుతూ ఎన్నో గ్రంథాలు రాసి 80 ఏళ్ళు దాటాక ముదుసరి వయసులో రమారమి 2 నుంచి 3 సంవత్సరాలు వారు ఈ గ్రంథరచన శుద్ధప్రతిని వారు చెబుతూ ఉంటే వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు రాశారు. ఆ తర్వాత వారు ఉండగానే అచ్చువేయిద్దామని ఎంతో తాపత్రయపడినప్పటికీ అది యుద్ధ సమయం, అందువల్ల వారికి పేపర్ దొరకని కారణంగా ఆనాటిలో డబ్బులున్నప్పటికీ కూడా అది ముద్రణ కాలేదు అని వారి జీవిత చరిత్రలో నేను చదివాను. ఆ తర్వాత దాసు భారతి అని గుంటూరు నుంచి 1974లో ఈ పుస్తకాన్ని మొట్టమొదటిసారి అచ్చువేయించారు. ఈ తెంగు విన్ తల్లి వినికి అన్నది లలితా సహస్రనామానికి చాలా మంది వ్యాఖ్యానాలు రాశారు. ఆధునికుల్లో కూడా మనకు చూస్తే కాకినాడ నుంచి కాశీభట్ల సత్యనారాయణ గారు రాశారు, ఇంకా ఎంతో మంది వ్యాఖ్యానాలు రాశారు. ఆ విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు అన్ని కూడా మనం చూసినట్లయితే తెలుగులో పాడుకోవడానికి అనుగుణంగా వచ్చిన, అచ్చ తెలుగులో పాడుకోవడానికి అనుగుణంగా వచ్చిన మొట్టమొదటి లలితా సహస్రనామ వ్యాఖ్యానం. ఆ తర్వాత ఇంత ధైర్య సాహసాలతో ఎవరో చేయగలరా అని ఒక ఆశ్చర్యాన్ని ఆశ్చర్యచకితులను చేసేటువంటి వ్యాఖ్యానం ఈ తల్లి వినికిగా మనం చెప్పుకోవచ్చండి. ఎవరైతే ఒక జన్మలో శ్రీ విద్య ఉపాసన చేస్తారో అది వాళ్లకు ఆ జన్మ చివరి జన్మ అనేటువంటి ఒక మాట కూడా ఉంది. అలాగే లలితా సహస్రనామ పాఠం ఎవరైతే చదువుతారో ఆ జన్మ తర్వాత మడి జన్మ ఉండదు అని మోక్ష సాధన సామగ్రియం అన్నట్లుగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ లలితా పరమ భట్టారిక గురించి
అద్భుతమైన విషయాలు దాసు గారి నోటి ద్వారా గ్రంథ రూపేణ వచ్చినవి ఈ రోజు స్నేహపూర్వకంగా వినిపించమని కోరినందుకు స్నేహ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇతోధికంగా మన సంస్కృతిని అలాగే భాషని మిగిలిన ఆధ్యాత్మిక చింతనని అలాగే ఎలాగో మనకి అవసరమైనటువంటి సామాజికత ఒకటి ఉంది పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటివి గురుగారు ఎలాగో కొన్ని పుస్తకాలు చెప్పారు అలాంటివి ఇతోధికంగా మీరు జరిపించాలని కోరుకుంటున్నాను. క్రితం సంవత్సరం ఈ సమయానికి ఈ హాలోవీన్ డేకి కానీ లేదు అంటే ఇందాక వారు చెప్పినట్టు బ్లాక్ ఫ్రైడే అలాగే నాలుగు రోజులు థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ ఆ సమయానికి నేను అదృష్టవశాత్తు అమెరికాలోనే ఉన్నాను వాటన్నిటిని ప్రత్యక్షంగా చూశాను. నిజంగా అది రివ్యూ ఏంటంటే క్రింద సంవత్సరం చేసిన విషయాలని మళ్ళీ మరొక్కసారి మా కళ్ళ ముందు వారు ఉంచారు. చాలా సంతోషం అండి అవకాశాన్ని కలిగించినందుకు అట్లాంటాలో మీ ఆదరణకు అలాగే ఈనాడు ఎంతో మంది ప్రజ్ఞావంతుల మధ్య ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ హంస బుక్ అండ్ మూవీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మీరు చెప్తుంటే నాకు అంటే మాకు మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి టీచర్ కూడా మాకు ఉంటే బాగుండేది, మేము తెలుగు బాగా నేర్చుకునే వాళ్ళం అనిపించింది. అండ్ చాలా మందికి అంటే ఒకసారి సాంకేతిక విద్యలో వెళ్ళిపోయిన వాళ్ళకి భాష ఔచిన్యత్యం కానీ లేకపోతే భాష మీద పటిమ అనేది వాళ్ళకి అసలు ఉండటం లేదు. వాళ్ళకే కాదు మాకు కూడా లేదు. ఇప్పుడు ఈ మరి ఇంజనీరింగ్ కాలేజెస్ లో అయితే లాంగ్వేజ్ అనేదాన్ని అసలు ఏమాత్రం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు రేపు కార్పొరేట్ లైఫ్ లో వచ్చినప్పుడు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు అది వాళ్ళ లైఫ్ లో అది సక్సెస్ కా ఫెయిల్యూర్ కా అనేది చేస్తుంది. ఈ విషయాన్ని ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే మీరు IIIT కాలేజ్ లో సహా అధ్యాపకులుగా పనిచేస్తూ అలా మీ ప్యాషన్ ని చేస్తూ ప్లస్ అంత సాంకేతిక విద్య వాళ్ళకి కూడా మనకి భాషని భాష ఔషణ్యతనికే కాకుండా అసలు యాక్చువల్లీ భాషని భాషలాగా నేర్చుకోవటం అంటే తెలుగు చదివేస్తున్నాము లేకపోతే యాంకరింగ్ లో ఆ టీవీలో వింటున్నాము అది కాకుండా చక్కటి తెలుగు ఉపన్యాసం విన్నా లేకపోతే మంచి తెలుగు పుస్తకం చదివితే వచ్చేటటువంటి ఆత్మానందం ఏదైతే ఉందో ఆ రోజు అలాంటిది ఈరోజు మేము చక్కగా పొందామండి మీ సమీక్షలో కానీ లేదా పాలపర్తి గారు ఇంతకుముందు చెప్పిన మనస్సాక్షి మహాభారతంలో కానీ. ఇది ఒక్కటే కాకుండా మీరు ఆర్జే శర్మ గారి కింద మీరు చేశారు నేను విన్నాను ఇంతకుముందు, అదే అప్పుడు అది మీరని తెలియదు అనమాట నేను ఇంతకుముందు విన్నప్పుడు. సో ఇట్ ఈస్ వెరీ నైస్ టు నో యూ అండి. అంటే ఇప్పుడు తల్లి వినికిలో అసలు ఇంత ఇన్ని యాంగిల్స్ లో మనం చూడాలి అనే విషయం కూడా నాకు తెలియదు. అంటే మామూలుగా చాలా మంది ఈ లలితా సహస్రనామం మీద వాళ్ళ రివ్యూస్ అనేవి రాస్తున్నారు, సమీక్ష రాశారు దానికి సంబంధించినవి ఈ పర్టికులర్ ఈ మాటకి అంటే ఈ పర్టికులర్ పదానికి దానికి ఉన్నటువంటి బండాసుడి కథ కానీ ఇంకేదైనా వేరే వేరే కథలు ఆ పర్టికులర్ దానికి నామానికి సంబంధించినవి చేశారు. కానీ మీరు చెప్పిన విధంగా అంటే నిజంగా ఆదిభట్ల నారాయణ దాస్ గారిని మనందరం జన్మజన్మలు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఆయన. అవునండి, మంచి పుస్తకాన్ని మాకు ఈరోజు అందించి మళ్ళీ ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మనకి ఈరోజు చాలా మంచి వీళ్ళు కూడా ఉన్నారండి, మంచి రివ్యూ వేసి వాళ్ళ నాగపద్మిని గారు ఎందుకో చాలా కామ్ గా ఉన్నారు. నాగపద్మిని గారు అమ్మ ఉన్నారా? చెప్పండి. థ్యాంక్స్ అండి, మీరు మరీ సమీక్షలకి రావాలి, మీరు పుస్తకాలని మాతో పంచుకోవాలి. తప్పనిసరిగా ధన్యవాదాలు. బాగుందండి, తప్పనిసరిగా వస్తానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.